అరే రోహన్ అటు చూడు అక్కడ పిచ్చుక గింజలు తింటుంది. అవును లత ఈ తోటంతా పక్షుల కిలకిలతో నిండిపోయింది. అటు చూడు ఆ చెట్టు మీద రెండు చిలుకలు ఉన్నాయి. మెరిసి ఆకుపచ్చ రంగు ఎర్రటి ముక్కు ఉన్నాయి వాటికి. తోటలో ఇంకా ఏ పక్షులు ఉన్నాయో చూద్దాం. చూడు తలపై కిరీటంతో నెమలి అటువైపు వెళ్తుంది. నీకు తెలుసా నెమలి భారతదేశపు జాతీయ పక్షి. అవును క్లాస్ లో మేడం చెప్పింది. ఆ చెట్టు కాండంలో ఒక తొర్ర ఉంది. అక్కడ చూడు గుడ్ల గుబ్బ నిద్రపోతుంది. అవును రోహన్ అటు చూడు ఒక అందమైన పక్షి ఆ చెట్టు బెరడు మీద ముక్కుతో పొడుస్తుంది. నీకు దాని పేరు తెలుసా? లేదు నాకైతే తెలీదు. నాకు తెలుసు దేవకన్య. అవును పిల్లలు ఈ పక్షి పేరు వడ్రంగి పిట్ట. దీన్నే ఇంగ్లీష్ లో వుడ్ పెకర్ అని కూడా అంటారు. దేవకన్య మాకు ఈ పక్షుల గురించి మరిన్ని విషయాలు చెప్పా. సరే ముందు మీ చుట్టుపక్కల కనిపించే కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. కాకి, పావురం, పిచ్చుక, చిలుక, గద్ద, నెమలి, రాబందు. బాగా చెప్పారు పిల్లలు. పక్షుల్లో చాలా రకాలు ఉంటాయి. గద్ద లాంటి కొన్ని పక్షులు ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతాయి. నెమలి లాంటి పక్షులు కొద్ది ఎత్తుకు మాత్రమే ఎగరగలుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ అయితే అస్సలు ఎగరనే లేదు. అదే విధంగా మంచులో నివసించే పెంగ్విన్ పక్షి కూడా అస్సలు ఎగరలేదు. దేవకన్య చూడు ఆ రెండు చిలుకలు చెట్టుపై నుంచి ఎగిరిపోయాయి. వాటి రెక్కలు ఎంత అందంగా ఉన్నాయో. అవును పక్షుల రెక్కలు వాటిని ఎంత అందంగా చేస్తాయో కదా. రెక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవే పక్షులు ఎగరడానికి సహాయం చేస్తాయి. వాటిని వేడిగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. కొన్నాళ్లకొకసారి పక్షుల రెక్కలు ఊడిపోతాయి. తరువాత మళ్లీ కొత్తవి వస్తాయి. మీకెప్పుడైనా ఊడిపోయిన రెక్కలు దొరికితే వాటిని తీసుకుని మీ నోట్బుక్ లో అంటించుకోండి. అలాగే ఏ రెక్క ఏ పక్షిదో గుర్తించడానికి ప్రయత్నించండి. దేవకన్య పక్షుల ముక్కు ఆకారం కూడా వేరువేరుగా ఉంటుంది, అలా ఎందుకు? సరిగ్గా చెప్పావు రోహన్. పక్షుల ముక్కు ఆకారం అవి తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చుక ముక్కు చిన్నగా సూటిగా ఉంటుంది, దాంతో అది బియ్యం గింజల్ని తేలిగ్గా నమిలి తినగలదు. గద్ద, దేగల వంటి మాంసాహారి పక్షుల ముక్కు కొంచెం వంగి ఉంటుంది. వేటాడే వాటిని పట్టుకోవడానికి తినడానికి అది వీలుగా ఉంటుంది. కొంగ ముక్కు పొడువుగా ఉంటుంది, నీళ్లలో నుండి చేపల్ని పట్టుకోవడానికి అది వీలుగా ఉంటుంది. అరే వా, మేము ఇలా అసలు ఆలోచించనే లేదు. ప్రతి పక్షి అరుపు కూడా వేరుగా ఉంటుంది. ఉల్లంకి పిట్ట టీ టీ అని అరుస్తుంది. కాకి కావు కావు అంటుంది. కొన్ని పక్షులు పాడతాయి, కొన్నింటి అరుపు ఈలలాగా అనిపిస్తుంది. చెప్పండి పావురం ఎలా అరుస్తుంది? సరిగ్గా చెప్పారు. చిలుక అయితే అచ్చం మనుషుల్లాగే మాట్లాడుతుంది. అందుకే కొంతమంది చిలుకల్ని ఇంట్లోనే పెంచుకుంటారు. అవును మా నానమ్మ దగ్గర ఒక చిలుక ఉండేది, దాని పేరు మిట్టు. అది నానమ్మ మాటల్ని తిరిగి చెప్పేది. ఆవిడ దాన్ని పంజరంలో ఉంచేది కాదు, ఆకాశంలో హాయిగా తిరిగే పక్షుల్ని పంజరంలో బంధించకూడదని ఆవిడ అంటూ ఉండేది. శభాష్ లత, ఎంత చక్కని మాట చెప్పావు. పక్షుల గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఈ రోజుకి ఇంతే. సరే నేను అడిగేదానికి వెంటనే సమాధానం చెప్పండి. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? పక్షుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని చాలా ఎత్తుగా ఎగిరితే కొన్ని కొద్ది దూరమే ఎగురుతాయని, కొన్ని అస్సలు ఎగరలేవని తెలుసుకున్నాం. పక్షులు ఎగరడానికి వాటి రెక్కలు సహాయం చేస్తాయి. ప్రతి పక్షి ముక్కు వేరుగా ఉంటుందని కూడా మనం తెలుసుకున్నాం. ఆహారం తినటంలో వాటికి సహాయపడుతుంది. చాలా బాగుంది పిల్లలు. సరే టాటా, మళ్ళీ తప్పకుండా రండి, మరిన్ని పక్షుల గురించి నేర్చుకుందాం.